ఇలా ఎస్టీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ఇలా మా మెడికల్ కాలేజీలో నేను నిన్న రివ్యూ చేస్తూ ఉంటే చూసిన 250,000 ర్యాంక్ వచ్చిన పిల్లలకు, మా కోయ పిల్లలకు, మా లంబాడి పిల్లలకు, మా గిరిజన పిల్లలు ఇలా డాక్టర్లుగా చదువుకుంటా ఉన్నారు. మన మహబూబాబాద్లో సీట్ వచ్చింది, మన భూపాలపల్లిలో సీట్ వచ్చింది. రేపు వచ్చే సంవత్సరం నుంచి మన ములుగులో మన పిల్లలు డాక్టర్లు తయారవుతూ ఉంటారు. మన ములుగులోనే డాక్టర్ చదువులు చదువుకునే అవకాశం వచ్చింది. ఒకనాడు ములుగులో డాక్టర్ ఉంటే గొప్ప. అసలు ములుగు మండలాల్లో డాక్టర్లు లేరు అనే వార్తలు చూసేవాళ్ళం. కానీ ఈరోజు ములుగు డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీనే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలో డాక్టరే ఉండడంటే డాక్టర్ చదువునే తెచ్చిండు, డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఈ మెడికల్ కాలేజ్ ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో వైద్య అవసరాలు తీర్చడానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజ్ అంటే ఒక చదువే కాదు, మెడికల్ కాలేజ్ అంటే 400 పడకల ఆసుపత్రి ములుగులో ఏర్పాటైతుంది. ఇక మనం వరంగల్ MGM దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే బొక్కల డాక్టర్ ఉంటాడు, ఇక్కడనే మత్తు డాక్టర్ ఉంటాడు, ఇక్కడనే జనరల్ సర్జన్లు ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు ఇక్కడనే ఉంటారు, అన్ని రకాల వైద్యం ములుగులోనే మీకు దొరుకుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇది ఎంతో కాలం కాదు, ఆల్రెడీ 250 పడకల ఆసుపత్రి కడుతున్నాం కొత్తది. పాతది 150, కొత్తది 250 కలిపితే 400 పడకల దవాఖాన ములుగులో ఏర్పాటు కాబోతా ఉంది. అంటే వచ్చే సంవత్సరం కల్లా ఈ ఆసుపత్రి పూర్తి చేస్తాం, ములుగులో దాదాపు 100 మంది డాక్టర్లను పెట్టబోతా ఉన్నాం. 100 మంది ఒక ములుగు దవాఖానలో 100 మంది డాక్టర్లు ఉంటారు. ములుగు దవాఖానలో అంత పెద్ద ఎత్తున డాక్టర్లను పెట్టి వైద్యాన్ని మీకు అందుబాటులోకి తేబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎస్టీలకు 10% రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మా పిల్లలు 250,000 నీట్ ర్యాంక్ వస్తే కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్లు చదువుకుంటా ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు. ఇలా వైద్య విద్యలో ఒక విప్లవాన్ని సృష్టించారు కేసీఆర్. ఇలా వైద్య విద్యలో ప్రతి 100,000 జనాభాకు 22 మెడికల్ కాలేజీ సీట్లతో దేశంలో 1 స్థానంలో మన తెలంగాణ ఉందని మనం చేస్తా ఉన్నా. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం.